ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తూ అవినీతికి కేరఫ్ అడ్రస్ గా మారారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 4వ రోజుకు చేరుకున్నారు. ఈ దీక్షలకు ఆదివారం ముస్లిం మైనారిటీ నేతలు మద్దతు తెలుపుతూ హంసప్ బాబుకే సాథ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇది కేవలం కక్షపూరితంగానే సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తల్లి చెల్లిని పట్టించుకునే వ్యక్తి ప్రజలను ఏం కాపాడుతారని ఎద్దేవా చేశారు. అనంతరం టీడీపీ నగర పరిశీలకులు షేక్ కరీముల్లాతో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపు వారం రోజులైంది. కానీ ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి వీధి, ప్రతి సిటీ, ప్రతి టౌన్లో ఉండే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఎన్నికల మూమెంట్లోన దాంట్లో బాబు గారు లోపలేయటం కేవలం కక్ష సాధింపు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏమి చేయకపోయినా కనీసం బాబు గారికి వచ్చే జనం చూడలేక, లోకేష్ బాబు గారికి వచ్చే జనం చూడలేక, మా దైవం నందమూరి బాలకృష్ణ గారికి వచ్చే క్రేజు వినలేక ఎలాగైనా సరే బాబు గారిని అరెస్ట్ చేయాలి అని ఉద్యమం పెట్టుకున్నాడు. అతను ఒక సైకో, అతను ఒక శాడిస్ట్. అతను ఏమని పిలవాలా జగన్ని నాకు అర్థం కావట్లే. ఆయన జగన్మోహన్ రెడ్డి అని నేను అన్నాను. ఆయన రెడ్డి కాదు, ఆయన రెడ్డి కానే కాదు. ముమ్మాటికి మా రెడ్లల్లో ఏడడుగుల సందు అని ఇంటి పేరు ఎవరికి ఉండదు. మా రెడ్లల్లో ఏడడుగుల సందు అనే ఇంటి పేరు నా చరిత్రలో ఇనలే మా రెడ్లల్లో. ఆయన రెడ్డి కాదు, ఆయన అదేందో పెట్టుకున్నాడు. అట్లా అనుకుంటే పి జనార్దన్ రెడ్డి కూడా ఆ రెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన రెడ్డి కాదు. ఇన్ని కేవలం ఓట్ల కోసం క్యాస్ట్లు కూడా మార్చుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్, నువ్వు చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం సాధించావు? ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించావు. ఫేక్ డాక్యుమెంట్, నీ బతుకే ఒక ఫేక్, నీ బతుకే ఒక ఫేక్. మీ నాయనకి నువ్వు వంట ఇష్టం లేదు, మీ అమ్మకి నువ్వు వంట ఇష్టం లేదు, అందుకే మీ అమ్మని ధరవేశావు, అందుకే మీ చెల్లిని ధరవేశావు. కేవలం ఇక భారతిని కూడా ధరవేసి ఉండేవాడివి. భారతీ మా చూసి భయం కాబట్టి నువ్వు భయపడి ఉండవు. అసలు నీ బతుకేంటి, నీ బతుకేంటి చెప్పు. ఈరోజు లక్ష కోట్లు మీ నాయన పేరు చెప్పుకొని దొబ్బేసి దాదాపు 11 కేసులు చీటింగ్ కేసు ముద్దాయి, 30 కేసుల్లో ముద్దాయిగా ఉన్న నువ్వు, బ్యాంక్ లావాదేవీల్లో 47,000 కోట్లు డబ్బులు దొరికినాయి. బ్యాంక్ లావాదేవీలు అంటే అది డెఫినెట్గా శిక్ష ప్రాజెక్ట్ కేసులు. మరి మా చంద్రబాబు నాయుడు ఏంటండి, స్కిల్ డెవలప్మెంట్ ఏ ఊర్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా దాని ఆఫీసులు ఉన్నాయి, దానికి దాని డెవలప్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. దమ్ముంటే రండి చూస్తాం. వైసీపీ నాయకులారా, వైసీపీ ఎమ్మెల్యేలారా, ఎవడైనా మీకు దమ్ముంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళదాం, ఆ డెవలప్ అవుతుందో లేదో చూద్దాం. దాదాపు 2 లక్షల మంది ఆ ట్రైనింగ్ పొందారు. దాదాపు 80-90 వేల మంది ఉద్యోగాలు చేస్తారు. ఈరోజు మీరు చూశారు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఒకరు చెప్తే వచ్చారు, వచ్చేవాళ్ళు కాదు ఉద్యోగులు, వాళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో చేస్తున్నారు, అమెరికాలో చేస్తున్నారు, ఇంకా అస్సాంలో చేస్తున్నారు. ఎక్కడ పట్టినా చంద్రబాబు మీద దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయింది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉద్యమం స్టార్ట్ కాబోతూ ఉంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు చేసిన కష్టం కృషి. అది ఆ కష్టం కృషి ఈ సైకో కనపట్టలేదంటే ఇంతమంది మైనార్టీలు ఒక దగ్గర కూర్చొని మా నాయకుడిని విడుదల చేయమంటే, ఇన్ని రోజుల నుంచి ఉద్యమాలు చేస్తుంటే కనీసం నీ కళ్ళోని కబోదలేగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. నీకేం కనిపిస్తుంది లే, మండలం చేసేవాడివి. నీ చిన్నాయిని చంపించావు, నీ చిన్నాయిని చంపించావు పాపం. ఒక ఎంపీ సీటు కోసం మీ చిన్నాయిని చంపించి దాంట్లో అవినాష్ రెడ్డిని కాపాడాలని, నీ భార్య బంధువని, నీ భార్య నేను తంతదని పోయి ఢిల్లీలో కాళ్ళు పట్టుకొని వాడికి బెయిల్ తెచ్చావు. ఏమండి, ఎక్కడైనా మర్డర్ కేసులో
జైలు పోకుండా బెయిల్ వస్తుందా చెప్పండి, మీరే చెప్పండి. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. అంతా లీగల్ కూడా ఇల్లీగల్ అయిపోయింది. నిన్న చంద్రబాబు నాయుడు రికమెండేషన్తో జైలు పంపించారు. ఇది అన్యాయం, అక్రమం. మేము ఉద్యమాలు చేస్తాం. అదే రకంగా ఆ రోజు అరెస్ట్ చేసే రోజు అయితే అది ఫేక్ డాక్యుమెంట్. పోలీసు కూడా ఫేక్. 10% పోలీసు ఉంటే 90% వాళ్ళ పార్టీ రౌడీలు ఉన్నారు. మా కార్యకర్తలు ఉండబట్టి సరిపోయింది. లేకుంటే 3 సార్లు ముఖ్యమంత్రి 70 సంవత్సరాలు పెద్ద ఆయన, ఆయన మీద ఈగ వాళ్ళుంటే పరిస్థితి ఏమిటి? ఈరోజు రాష్ట్రం అదే గతి అయిపో ఉండేది. నువ్వు ఎట్లా అదే గతి చేసేసావు? రాష్ట్రం అప్పుల పాలు చేసావు, ఈ రాష్ట్రాన్ని కోలుకోకుండా చేసావు. జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తున్నావు, ఇప్పటికైనా బేషరతుగా మా చంద్రబాబును వదులుకుంటే ఈ రాష్ట్రంలో రక్తపాతాన్ని చూస్తామని హెచ్చరిస్తున్నాం. ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన గొప్ప నాయకుడు, గొప్ప దార్శనిక నాయకుడు, పరిపాలన దక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రంజాన్ తోఫా కానివ్వచ్చు, దుల్హన్ పథకం కావచ్చు, దుకాన్ మకాన్ కావచ్చు, ముస్లింలను రాజకీయ, సామాజిక, విద్యా, ఉపాధి రంగాల్లో అగ్రగామిగా నిలిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్ ప్రభుత్వం, దుర్మార్గ జగన్ ప్రభుత్వం ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించినందుకు నిరసనగా ఈరోజు నెల్లూరు నగర ముస్లిం మైనారిటీలందరూ, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు బొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు, సీనన్న యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అందరూ ఇక్కడ మనం నిరాహార దీక్ష చేస్తున్నారు. సోదరులారా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్ అని చెప్పి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే, ఈరోజు జగన్ ప్రభుత్వం కిల్ డెవలప్మెంట్, కిల్ డెవలప్మెంట్, కిల్ చేస్తూ, కిల్ డెవలప్మెంట్ అనే నిదానంతో అది ఈరోజు సర్వనాశనం చేస్తున్న రాష్ట్రాన్ని. అలాంటి దరిద్రపు నీచగొట్టు ముఖ్యమంత్రి ఈరోజు తగదునమ్మ అంటూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం సిగ్గుచేటని చెప్పి ఈరోజు మేమందరము ఘంటాపథంగా మేము మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచ తెలుగు వారందరూ ఈరోజు ఆగ్రహంతో ఈరోజు ఊగిపోతే ఈరోజు నిరసన ప్రదర్శన చేస్తూ రోడ్ల మీదకి వస్తున్నారంటే పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్మార్గ ప్రభుత్వపు విధానం నశించాలి. ఈ దుర్మార్గ ప్రభు యొక్క దమననీతి నశించాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు. ఖచ్చితంగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పెడతారు. వచ్చేది ప్రజాప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం అని చెప్పి మేమందరం ఘంటాపాలను తెలియజేసుకుంటూ, ముస్లిం మైనారిటీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక రోడ్ల మీదకి వస్తున్నాం. ఇంకా జగన్ నువ్వు కాచుకో, నువ్వు రోడ్ల మీద తిరగలేవును. ఇప్పటికే నువ్వు పదాలు వేసుకుని తిరుగుతున్నావు రోడ్ల మీద. ఇక నువ్వు కానీ, నీ మంత్రులు కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ పార్టీ వాళ్ళని కూడా రోడ్ల మీద తిరగకుండా ముస్లింలు చేస్తారు, రాష్ట్ర ప్రజలు చేస్తారు, తెలుగు వారు చేస్తారు. జాగ్రత్త, నీ యొక్క పార్టీనే రాజకీయ సమాధి చేసేదాకా తెలుగు వారు విశ్రమించరు. జగన్ కబడ్డార్, చూసుకోనీకెందుకు నువ్వు ఇక నుంచి కాసుకోనీకెందుకు, నిన్ను రాజకీయ సమాధి చేసేదాకా మేము విశ్రమించని చెప్పి ఇందు మూలంగా శపథం చేస్తున్నాం. జగన్ శపథం చేస్తున్నాం, ముస్లిం అందరూ శపథం చేస్తున్నాం. ఈరోజు జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు నువ్వు. థ్యాంక్ యూ. ఈరోజు ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ దుర్మార్గపు ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అన్యాయంగా ఆధారాలు లేని కేసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు మరొకసారి ప్రతిపక్ష నేతగా, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేని ఒక కేసులో 230 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి అబద్ధాలు సృష్టించి గాలిలో ఒక కేసును సృష్టించి అతన్ని జైల్లో పెట్టడం జరిగింది. కారణం, జాతీయ సర్వేలన్నీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రానికి మరొకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఇక జీవితంలో మరొక ఛాన్స్ నాకు రాదని చెప్పేటువంటి ఉద్దేశంతో కక్షపూరితంగా కుట్రగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే జాతీయ మీడియా అంతా ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఆంధ్ర పరువు గంగలో కలిపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వేలాది మంది మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, ఆర్థికవేత్తలు, మాజీ అడ్వకేట్ జనరల్లు, న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు అందరూ చెప్తున్నారు ఇది అన్యాయం, ఇది అక్రమం అని. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయబోతే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, ఏ ఒక్క భారతదేశ ఏ రాష్ట్రంలో కూడా నిన్ను రాష్ట్ర ప్రజలు ఉండిరని హెచ్చరిస్తూ నారాయణ గారి ఆదేశంతో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనతో ఈరోజు నెల్లూరు నగర మైనారిటీ జిల్లా మైనారిటీ భాగంగా 100 మంది మైనారిటీ కార్యకర్తలందరూ ఏకమై చంద్రబాబు నాయుడిని విడిచిపెట్టే వరకు
తెలుగుదేశం పార్టీ నగర శాఖ ఏ పని చేస్తుందో ఆ పని చేయడానికి వందలాది మంది మైనారిటీ మిత్రులు సిద్ధంగా ఉంటారని హెచ్చరిస్తున్నా ఈ రోజు నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పొంగూరు నారాయణ గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చంద్రబాబు గారి అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాము ఈ రోజు మేము జగన్ మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టింది ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుంభకోణం అని చెప్పి ఒక అబద్ధపు కేసు పెట్టి ఆయనని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారు నిజానికి చెప్పాలంటే దీని పేరు ఆపరేషన్ జగన్ స్కిల్ దీని పేరు దీనికి ఒక దుర్దేశంతో బాబు గారిపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ఈ రోజు ముస్లిం మైనారిటీల మేము అడుగుతా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి బాబు గారిని జైల్లో ఎందుకు పెట్టావు ముస్లింలకు దుల్హన్ పదకం ఇచ్చినందుక అదే విధంగా ముస్లింలకు విదేశీ విద్య అని చెప్పి ఒక స్కీమ్ ఇచ్చినందుక అదే విధంగా ముస్లింలను ఆయన ఎన్నో పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసినందుక కాబట్టి ఖబర్దార్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలు ఆగ్రహంతో ఉన్నారు నువ్వు మోసం చేసావు ఏక్ బార్ మోఖా ఉన్నావు ఒక్కసారి అవకాశం ఉన్నావు ఆ తర్వాత నిన్ను ఎంచుకున్న ప్రజలు ఈ రోజు చెప్తా ఉన్నారు పోయాం మోసం అంటున్నారు కాబట్టి నువ్వు గాని ఇప్పటికైనా మన బాబు గారి విడుదల కృషి చేసి ఆయన్ని నువ్వు బాధ్యతలు తీసుకొని విడుదల చేయకపోతే మేము రోడ్ల మీదకు రావడం ఖాయం నీ పతనానికి అది నాంది అని ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ప్రభుత్వం సోదరులారా ప్రజలారా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్ పతనం మొదలైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశానుసారం మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నందు రిలే నిరాహార దీక్ష ముస్లిం నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ముస్లిం నగరం నుంచి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సోదరులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా చంద్రబాబు నాయుడు గారు త్వరగా బయటికి రావాలని చెప్పేసి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో తిరిగి రావాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఏదైతే సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరొక 4-5 నెలల్లో పతనమయ్యే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము